హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని అంటూ. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది అనమాట. కొత్త హౌస్ ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా మీరు చూస్తే 40 ఫీట్ రోడ్డు, ఇంకా ఇది కూడా కొత్తగా వేశారు. అన్ని కొత్త హౌస్లు. ప్రెసెంట్ అయితే ఇది రీసెంట్ గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ప్రెసెంట్ బెంగళూరుకి వెళ్ళాలి ఎమర్జెన్సీ పర్పస్ మీద. హౌస్ అయితే సేల్కి అయితే పెట్టారనమాట. ఇంకా డీటెయిల్స్ అంతా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వాచ్. మొత్తం మీకు ఫర్నిచర్ తో సహా సేల్ అయితే చేస్తున్నారు. ప్రతిది ఏ టు జెడ్ అనమాట. ఫ్రిడ్జ్ కావచ్చు, ఇంకా వాషింగ్ మిషన్ టోటల్ అనమాట. ఎలివేషన్ అంతా ఈ విధంగా ఉంటుంది. హౌస్ కి ఎలివేషన్ అంతా ఈ విధంగా ఉంది. రీసెంట్ గా పెయింటింగ్ కూడా చేయించారు. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే 40 ఫీట్ రోడ్డు, అహుడా అప్రూవల్. 40 ఫీట్ రోడ్డు, మెయిన్ రోడ్ అయితే 60 ఫీట్ రోడ్డు. ఇక్కడ కూడా ఇంకా రీసెంట్ గా ఓపెన్ చేశారు. ఇంకా ఇంటి ఎంట్రన్స్ లో అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇది వచ్చేసి 3 సెంట్స్ లో అయితే కట్టించారనమాట. టైల్స్ కూడా చూడొచ్చు మీరు, కొత్తది ఇంకా హౌస్. జస్ట్ వీళ్ళు జాయిన్ అయ్యి కూడా 15 డేస్ అంతే. అంటే ఇక్కడ టైల్స్ అంతా మీరు చూసుకుంటే ఈ విధంగా ఉంటాయి. పార్కింగ్ టైల్స్, బైక్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు, కార్ అయితే మీరు బయట. సో ఇక్కడ స్టెప్స్ చూడొచ్చు, ఇటు వెళ్ళాలన్నమాట. పైన హౌస్ ఏదైనా మీరు కట్టించుకోవాలన్నా కట్టించుకోవచ్చు. టైల్స్ అయితే మొత్తం వీళ్ళు ఇష్ట ప్రకారం చేయించుకున్నారు. ఇదంతా 15 డేస్ అయింది, కొంచెం ఎమర్జెన్సీ పర్పస్ అనమాట. దానికోసం బెంగళూరుకి అయితే వెళ్ళి షిఫ్ట్ అవుతున్నారు, అందుకైతే సేల్ చేస్తున్నారు. ఇంకేం పర్పస్ రీజన్ అయితే ఏమీ లేదు. ఇక్కడ చుట్టూ స్పేస్ కూడా ఉంటుంది, ఇండివిజువల్ గా బోరు సంపు అంతా ఉంటుంది. ఇక ఇక్కడ సేఫ్టీకి గ్రిల్ కూడా ఉంది. మొత్తం ఫర్నిచర్ తో సహా సేల్ చేస్తున్నారు. చాలా తక్కువ ప్రైస్ లో మీకు హౌస్ అయితే వస్తుంది. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇదనమాట, మొత్తం అంతా ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. హాల్లో ఉన్నాం, ఫ్యాన్ చూస్తున్నారు కదా, 2 ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. వచ్చేసి ఓరియంట్ కంపెనీవి, ఇవి కూడా రీసెంట్ గా అయితే తెప్పించారనమాట. అంటే జస్ట్ 15 డేస్ అలా అయింది ఓపెనింగ్ చేసి. ఆ టైంలో అయితే తెచ్చుకొని మొత్తం సెట్ చేశారనమాట. ఇంకా టీవీ యూనిట్ కూడా ఉంది. టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, ఇది కూడా గర్జన్ ప్లేవుడ్ తో చేయించినది. ఇంకా ఇక్కడ చూసే టీవీ కూడా మీకు ఇస్తారు, ఇంకా హోమ్ థియేటర్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ హౌస్ లో ఏవేవి వస్తువులు ఉన్నాయో అవన్నీ మీకు అయితే ఇస్తారు. ఇక్కడ 2 చైర్స్, ఇక్కడ 2 చైర్స్, దివాన కాటు, ఇంకా అక్కడ 2 చైర్స్ టోటల్ అనమాట. అన్ని అయితే ఇచ్చేసరికి కింద మార్బల్స్. ఇంకా పెయింటింగ్ సంబంధించి పెయింటింగ్ వచ్చేసరికి 40,000 పెట్టి చేయించారనమాట. వీళ్ళే 40,000 పెట్టి పెయింటింగ్ కూడా చేయించుకున్నారు. ఇక్కడ ప్రతిదీ మీరు చూసుకుంటే టీవీ యూనిట్ కూడా ఉంది. హాల్లో స్పేస్ కూడా బాగుంది హాల్కి సంబంధించి. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, ఇక్కడ ఒక బెడ్రూమ్, అక్కడ కిచెన్, పూజా రూమ్ అంతా అలా ఉంటుంది. ఇంటీరియర్ కూడా చేయించుకున్నారు రీసెంట్ గా, అంటే 15 డేసే, ఇంకా ఎక్కువ కూడా లేదు. 15 డేస్ అయింది వీళ్ళు ఓపెనింగ్ చేసి. ఇది వచ్చేసరికి బెడ్రూము. బెడ్రూమ్ లో డోర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 3 సెంట్స్ లో ఉందనమాట హౌస్. ఇంకా పీఓపి అయితే ఏం లేదు, ఇంటీరియర్ ఒకటి ఉంటుంది. ఇక్కడ చూస్తే స్లైడర్స్ అంతా ఉన్నాయి. ఇది వచ్చేసి కాటు, మొత్తం దీనికే అటాచ్డ్ చేసేసారు అనమాట. తీసేకి రిమూవ్ చేసేకి అలా ఏం లేదు. మీరు ఎప్పుడైనా చేసుకోవాలంటే, అంటే మొత్తం ఇంకా సెట్ చేశారు. ఇందులో మరి దీని కింద వచ్చేసరికి ర్యాక్స్ అన్ని ఉన్నాయి లోపల. మొత్తం అయితే చూడొచ్చు, విండోస్ కూడా ఉన్నాయి. ఇది కూడా కొత్త ఫ్యానే. లోపలైతే బీరువా ఉంది, అది కూడా వీళ్ళైతే ఇస్తున్నారు. 6.5 6.5 6.5 అడుగు అట్లా ఉందన్నమాట. ఈ విధంగా ఇది కూడా మీకైతే ఇస్తారు. ఇది బీరువా పెట్టుకోనికి బీరువా కూడా ఇస్తున్నారు. ఇంకా ఇవి వచ్చేసి స్లైడర్స్. ఇవి కూడా ఇంటీరియర్ కూడా రీసెంట్ గా చేయించారు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఎంతో ఇష్టపడి మొత్తం చేయించుకున్నారంట. ఇంటీరియర్ అయితే 6x6 కాట్ అంతా వేసుకోవచ్చు. బాగా మంచిగా ఇంకా అంటే సెట్ అయిపోయింది. ఇంకా మీరు ఏం చేసే పనే లేదు, డైరెక్ట్ మీరు ఓన్లీ అంటే సామాన్లు బట్టలు తెచ్చుకొని ఇంట్లో అయితే జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి దీని బ్యాక్ సైడ్ అనమాట, టీవీ నెట్ బ్యాక్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా వాషింగ్ మిషన్, ఎల్జీ ఇది కూడా కంపెనీ, ఇది కూడా వీళ్ళైతే ఇస్తున్నారు. ఇంకేమైనా సోప్స్ అలా పెట్టుకోనికి ఇక్కడ ఇంటీరియర్ కూడా చేయించారు. ఇంకా ఇక్కడ కూడా ఇంటీరియర్ చేయించారు. ఇంకా ఇది వచ్చేసి ఒక వాష్రూమ్. స్పేస్ చూస్తున్నారు కదా, లెంగ్త్ విడ్త్ బాగా మంచిగా అయితే ఉంది. గీజర్ కూడా ఉంది, సెట్ చేశారు, అది కూడా మీకు ఇస్తున్నారు. ఇక్కడ మిర్రర్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఒక వాష్రూమ్, కామన్ గా యూజ్ చేసుకోవడానికి సరిపోతుంది.
ఇంకా ఇక్కడ వచ్చేసరికి పూజారము కిచెన్ రెండు అన్నమాట. ఇక్కడ డోర్స్ కూడా చేయించారు వీళ్ళు, పూజా సామాగ్రి పెట్టుకోనికి. మరి ఇక్కడ ఇంటీరియర్ కూడా ఉంది, స్పేస్ అంతా ఈ విధంగా ఉంటుంది. టైల్స్ మొత్తం అంతా చేయించుకున్నారు, విధంగా ఓపెన్ డోర్స్ చేయించారు. ఇంకా ఇటు నుంచి ఇటు చూస్తే ఇంటీరియర్ అనమాట టోటల్. ఇక్కడ ప్యూరిఫైయర్, ఇది కూడా కొత్తదే. మీరు చూస్తున్నటువన్నీ ఇంట్లో ప్రతిదీ కొత్తదే, వీళ్ళు అప్పుడప్పుడు తెచ్చుకున్నారనమాట ప్రతిదీ. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ కూడా ఎల్జీ, ఇది కూడా ఎల్జీనే కంపెనీ, కొత్త ఫ్రిడ్జ్. ఇంకా టోటల్ ఫర్నిచర్ తో సహా సేల్ చేస్తున్నారు. ఇంకా ఇదంతా చూస్తున్నారు కదా ఇంటీరియర్ బాగా మంచిగా అయితే చూపిస్తున్నారు. పైన కూడా మొత్తం కవర్ చేశారు చూసుకోవచ్చు ఇంటీరియర్ అయితే. చూడొచ్చు మాడ్యులర్ కిచెన్ ఇన్ని రీసెంట్ గా చేపించారు, ప్రతిదీ కొత్తదే. మీకు ఇంకా చూపించాల్సిన పనే లేదు. ఇక్కడ వచ్చేసి ఇది ఒక డోర్ సౌత్ కు వస్తుంది, సౌత్ ఫేసింగ్ కి. మామూలుగా హౌస్ అయితే వెస్ట్ ఫేస్. ఇంకా ఇక్కడ వచ్చేసరికి విండోస్ కూడా ఉన్నాయి. ఆపోజిట్ లో ఒక బెడ్రూమ్ అయితే ఉంది, అది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటది అనమాట ఇందులో. ఇంకా డోర్ అంతా కామనే, ఇట్ సైడ్ నుంచి చూస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, విండోస్ అంతా ఉంది. ఇక్కడ చిన్నగా డ్రెస్సింగ్ టేబుల్ టైపు ఇది సెట్ చేసుకున్నారు, మిర్రర్ ఒకటే ఉంటుంది. ఇంకా ఇక్కడంతా స్లైడర్స్ సెట్ చేశారు, ఆ బెడ్రూమ్ లో ఎలానో ఈ బెడ్రూమ్ లో కూడా అలానే అనమాట. రిమూవ్ చేసేకైతే ఏం లేదు. ర్యాక్స్ కూడా దీంట్లో అంతా సెట్ చేశారు, మీరు ఏమన్నా పెట్టుకోవాలంటే పిల్లర్స్ కానీ బెడ్షీట్స్ కానీ అలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా ఒక చూసారు కదా బీరువా ఉంది, ఇది కూడా ఇచ్చేస్తున్నారు. అదొక బీరువా, ఇది ఒక బీరువా, రెండు బీరువాలు రెండు అయితే మీకు ఇచ్చేస్తారనమాట. ఇక్కడ స్లైడర్స్ ఈ విధంగా కింద వచ్చేసరికి మొత్తం అంతా మార్బల్స్, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది, ఇందులో ఫ్యాన్ కూడా ఇచ్చేసారు, బల్బ్స్ అన్ని టోటల్. ఇక్కడ సంబంధించి ఏ వస్తువులైనా మీకు కొత్తవే. ఇంకా ఇక్కడ వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అని చెప్పాం కదా, ఇక్కడ చూడొచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈస్ టూ వాష్రూమ్స్ లో మనకి గీజర్ కూడా అటాచ్డ్ అయితే చేశారనమాట. క్రాంప్టన్ అది వచ్చేసి కంపెనీ రెండో, అయితే అన్ని మంచి కంపెనీవే వీళ్ళు అంటే ఉందామనేసి ఇక్కడ ఈ ఇంట్లోనే అనుకున్నారు. బట్ ఏదో ఇంకా వాళ్ళ రీజన్స్ వల్ల ప్రెసెంట్ షిఫ్ట్ అయితే అవుతున్నారు. 15 డేస్ అండ్ వీళ్ళు కూడా వచ్చి ఈ హౌస్ లోకి. ఈ విధంగా ఉంది హౌస్ అయితే, చాలా బాగుంటది. మీరు వస్తే ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. ఇది వచ్చేసి తాడిపత్రి వెళ్లే దారిలో రోటరీపురం అయితే ఉంటది కదా, సబ్ జైల్ దాటంగానే రోటరీపురం అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్ కి. మనకి ప్రెసెంట్ అక్కడ రింగ్ రోడ్ కూడా వర్క్ అయితే జరుగుతుంది, రింగ్ రోడ్ పక్కనే అనమాట. అక్కడ నుంచి డైరెక్ట్ గా 60 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అయితే వస్తుంది. అదంతా తార్ రోడ్ అంతా వేశారు, టోటల్ మొత్తం అంతా 60 ఫీట్ రోడ్. అది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే 40 ఫీట్ రోడ్ అలా ఇచ్చారు, అహుడా అప్రూవల్. టోటల్ ఇది వచ్చేసి 30 ఏకర్స్ లో మొత్తం వెంచర్ అనమాట. హౌసెస్ అయితే 30-35 అలా ఉన్నాయి, వచ్చేసి 3 సెంట్స్. మొత్తం అయితే 46 లాక్స్ అయితే చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియేట్ అయితే చేస్తారు. అంటే విత్ ఫర్నిచర్ ఇంటీరియర్ టీవీ కావచ్చు, ఇక్కడ దివాన్ ఘాటు బెడ్స్ ఇదంతా వేయించుకోవాలంటే చాలా ఖర్చు వస్తుంది. మనకి రెడీ టు మూవ్ అన్నట్టు ఇక్కడ మొత్తం అంతా చేశారనమాట, ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇంకా గీజరు టీవీ నెట్ టీవీ టోటల్ ఇవన్నీ తెచ్చుకోవాలంటే మనకి చాలా అవుతుంది. ఇదంతా కలిపి చెప్తున్నారు 46 లాక్స్, 3 సెంట్స్, 33x40 అనమాట మెజర్మెంట్స్. 46 లాక్స్ అయితే చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియేట్ అయితే చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి, ఇంకా లోన్ కావాలన్నా మీకు అయితే ఇప్పిస్తారు. ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.